మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్ ఊరట కలిగిస్తుందా అంటే ఖచ్చితంగా ఆ ఊరట కలిగిస్తుందా అని అడిగితే ఎస్ అనే సమాధానం చెప్పాలి ఎందుకంటే ట్యాక్స్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్లో కన్సెషన్ ఇచ్చారు అందువల్ల రెండున్నర లక్షల వరకు ఇప్పుడు ట్యాక్స్ ఎగ్జిప్షన్ ఉంది చాలా కాలంగా ఒక డిమాండ్ ఏముందంటే దీన్ని ఐదు లక్షల వరకు ఎగ్జింషన్ పెంచాలి అని ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ కూడా ఏముంది అంటే రెండు వేల పద్నాలుగులో మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఈ మధ్యతరగతి పెద్ద ఎత్తున మోడీ వెనకాల ర్యాలీ అయ్యారు అంతేకాదు భారతీయ జనతా పార్టీ కూడా ఈ మిడిల్ క్లాస్ అనేది కోర్ ఎలక్టోరల్ కాన్స్టిట్యూన్సీ మొదటి నుంచి కూడా ఓకే అందువల్ల తమ తమకు అనుకూలమైన వర్గం కనుక వీళ్ళకి రాయితీలు ఇస్తారు అని అనుకున్నారు అందరు కానీ ఈ రెండున్నర లక్షల నుంచి ఐదు లక్షలకు కాలేదు ఇప్పుడు ఈ బడ్జెట్లో ఏం చేశారంటే ఐదు లక్షలకి ఎగ్జంప్షన్ పెంచలేదు చాలామంది ఇక్కడే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బాధ్యతరగతికి రాయితీ వచ్చిందని అంటున్నారు కానీ దానికి మనం ఇంకా క్లోజ్గా ఎగ్జామిన్ చేసి ఎనలైజ్ చేయాలి ఎందుకంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ టాక్సేషన్ అనేది సామాన్యుడికి అర్థం కాదు ఈవెన్ మనలాంటి వాళ్ళకి దీనిపైన పూర్తి అవగాహన ఉండడం కష్టం దీనికి ఏదో చార్టెడ్ అకౌంటెంటో ట్యాక్స్ లిటిగేషన్ ఎక్స్పర్ట్లకు ఉంటుంది ఎందుకంటే ఫైన్ ప్రింట్ చూడాలి ద డెవిల్ ఇన్ ద డిటైల్ అంటారు వివరాల్లోనే దయ్యాలు ఉంటాయని అందువల్ల ఇందులో చెప్పింది ఏంటంటే ఎగ్జిబిషన్ లిమిట్ పెంచలేదు రిబేట్ పెంచారు ఎందుకంటే మనకు ఇన్కమ్ ట్యాక్స్లో మూడు ఉంటాయి ఒకటి మీకు ఎగ్జెంప్షన్ లిమిట్ అంటారు రెండు రిబేట్స్ అంటారు మూడు డిడక్షన్స్ అంటారు ఇప్పుడు ఎగ్జంప్షన్ అంటే ఏంటిదంటే అప్పుడు అంతవరకు అసలు ఏ పన్ను ఉండదు మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు రెండున్నర లక్షల లోపు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు మిగతా వాళ్ళు ట్యాక్స్ పడకపోవచ్చు కానీ రిటర్న్ సబ్మిట్ చేయాలి ఎందుకంటే వాళ్ళు ట్యాక్సబుల్ ఇన్కమ్లోకి వస్తారు రకరకాల కారణాల మీకున్న రిబేట్ల వల్లనో లేకుంటే డిడక్షన్ల వల్ల మీకు ట్యాక్స్ పడకపోవచ్చు కానీ యూ హ్యావ్ టు సమ్ ఫైల్ ఐటీ రిటర్న్స్ ఎందుకంటే నీకు రిబేట్ ఉన్నదని డిడక్షన్లు ఉన్నాయని ఐటీ డిపార్ట్మెంట్కు నువ్వు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది అందువల్ల ఎగ్జంప్షన్ లిమిట్ ఉంటే ఐదు లక్షల వరకు ఎగ్జంప్షన్ పెంచి ఉంటే ఐదు లక్షల లోపు ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఐటీ రిటర్న్సే సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు అలా కాదు ఇప్పుడు చేసింది ఏంటంటే ఎగ్జంప్షన్ రెండున్నర లక్షలే ఉంది రిబేట్ను పెంచారు రిబేట్ని ఏం పెంచారంటే సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారము రెండు రెండున్నర లక్షల ఎగ్జామిషన్ లిమిట్ దాటాక మీకు ట్యాక్స్ పడుతుంది కానీ ఆ పడ్డ ట్యాక్స్లో రెండున్నర వేల వరకు మీకు రిబేట్ ఉంటుంది ఓకే అంటే మీకు ఒక ఐదు వేలు ట్యాక్స్ పడింది అనుకుందాం ఉదాహరణకు ఓకే మీకు టూ అండ్ హాఫ్ థౌజండ్ రిబేట్ ఇచ్చి మిగతా రెండున్నర వేలే మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు ప్రైస్ మీద డిస్కౌంట్ ఇచ్చినట్టు ఓకే సో ఆ డిస్కౌంట్ ఇచ్చినట్టు రిబేట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ రిబేట్ను టూ అండ్ హాఫ్ థౌసండ్ ద్వారా పన్నెండు వేలకు పన్నెండున్నర వేలకు పెంచారు అంటే మరో టెన్ రిబేట్ పెరిగింది అంటే అర్థం ఏంటి ఇప్పుడు టూ అండ్ హాఫ్ థౌసండ్ వరకు మనకు ట్యాక్స్ ఉండదు మిగతా అప్ టు ఫైవ్ ల్యాక్ మిగతా రెండున్నర లక్షల పైన ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ఉంటుంది అందులో పన్నెండు వేల ఐదు వందలు నీకు ట్యాక్స్ పడుతుంది కానీ పన్నెండు వేల ఐదు వందలు నీకు రై రిబేట్ వస్తుంది దానివల్ల యాక్చువల్గా ట్యాక్స్ లేయబిలిటీ ఉండదు ఫైనాన్స్ మినిస్టర్ చెప్పింది ఇది అంటే ఐదు లక్షల వరకు ట్యాక్స్ ఎగ్జిషన్ పెంచినామా అని అల్లే ట్యాక్స్ లిమిట్ ట్యాక్స్ లయబిలిటీ ఉండదు అన్నాడు చాలా తెలివిగా పదాలు వాడాడు అంటే ఐదు లక్షల వరకు ఆదాయం ఉన్నా కూడా మీరు పన్ను కట్టాల్సిన అవసరం లేదు అన్నారు మరి నిజమే కదా ఇప్పుడు ఎగ్జిషన్ పెంచినా ఐదు లక్షల వరకు పన్ను కట్టాల్సిన అవసరం లేదు ఒకవేళ రిబేటు పెంచినా కూడా పన్ను కట్టాల్సిన అవసరం లేదు తేడా ఏంటి అంటే రిటర్న్స్ మాత్రం సబ్మిట్ చేయాలి ఇది మొదటిది ఇక రెండవది ఏంటి అంటే ఎవరికి సమస్య వస్తుంది ఇప్పుడు ఐదు లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉందనుకుందాం అప్పుడు ఏమవుతుంది వీళ్ళు రిబేట్కి అనరులు అవుతారు సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ ఐదు లక్షల వరకు ఉంటేనే పన్నెండు వందల వేలు రిబేట్ వస్తుంది మీరు ఐదు లక్షలు దాటిననుకోండి మీకు రిబేట్ ఉండదు ఇక మీరు రిబేట్కి అన్నరులు అవుతారు కనుక ఈ పన్నెండు వందల లక్షలు కూడా కట్టాల్సిందే అంటే మీకు తర్వాత ఐదు లక్షలు ఇన్కమ్ దాటిన ప్రతి ఒక్కరూ మీరు ఈ ట్వెల్వ్ అండ్ హాఫ్ థౌసండ్ రిబేట్ను కూడా కోల్పోతారు ఓకే అయితే ఇక్కడ మళ్ళీ ఒక పాయింట్ కూడా ఉంది అంటే డిడక్షన్స్ కూడా ఉంటాయి కనుక మీరు ఒకవేళ మీకు సేవింగ్స్ ఉన్నాయనుకోండి ఎల్ఐసి అట్లాంటివి అది దానికి కూడా వన్ అండ్ హాఫ్ ల్యాక్ దాకా లిమిట్ ఉంటుంది అంటే మీకు నిజంగా డిడక్షన్స్ పూర్తిగా అవైల్ చేసుకునే సేవింగ్స్ కూడా ఉన్నాయనుకుంటే ఐదు లక్షలకు నుంచి ఆరున్నర లక్షల వరకు మీకు ఇన్కమ్ ఉన్నా కూడా మీకు ట్యాక్స్ ఉండదు ఎందుకంటే ఆరున్నర లక్షల మీ ఇన్కము లక్షన్నర మీకు డిడక్షన్ అయిపోతుంది మీ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఐదు లక్షల లోపుకి వచ్చేసింది అనుకోండి మీకు ఆటోమేటిక్గా రిబేట్ పడుతుంది ఓకే కానీ మీకు ఏడున్నర లక్షల కన్నా ఎక్కువ సారీ ఆరున్నర లక్షల కన్నా మీకు ఎక్కువ ఉంది అనుకుందాం అప్పుడు మీకు డిడక్షన్ అయిపోయాక కూడా మీ ఇన్కమ్ ఐదు లక్షలు దాటుతుంది దాటినప్పుడు ఆటోమేటిక్గా మీరు రిబేట్ కనవర్లో అవుతారు అందువల్ల ఇది మొత్తం మిడిల్ క్లాస్ అందరికీ ఉపయోగపడదు ఐదు లోపు ఆదాయం ఉన్న వారికి మాత్రమే ఉపయోగపడుతుంది లేదు ఐదు లక్షల కన్నా ఎక్కువ ఆదాయం అంటే సేవింగ్స్ డిడక్షన్స్ పొందితే ఆ మేరకు ఉపయోగపడుతుంది అంతే తప్ప ఇది మొత్తం ఐదు లక్షలకైనా ఇవ్వ ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడదు ఇంకా కామన్గా చెప్పాలనుకుంటే మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్స్ దాదాపు ఒక పన్నెండు లక్షల కోట్లు ఉన్నాయనుకుందాం అంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది కంపెనీలు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ అది కూడా ఇన్కమ్ ట్యాక్స్ అది కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేట్ ట్యాక్స్ అంటారు ఈ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేట్ ఇన్కమ్ ఒక పన్నెండు లక్షల కోట్లు ఉందనుకుందాం ఇప్పుడు ఈ ట్యాక్స్ బెనిఫిట్ వల్ల అంటే రిబేట్ను రెండున్నర వేల నుంచి పన్నెండున్నర వేలకు పెంచడం వల్ల పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గుతుంది అంటే మూడు కోట్ల మందికి బెనిఫిట్ అవుతుంది మూడు కోట్ల మందికి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు బెనిఫిట్ అవుతుంది అందువల్ల ఇదేదో లక్షల కోట్ల బెనిఫిట్లు ఉన్నట్లుగా దీనికి ప్రొజెక్ట్ అవుతుంది కనుక ఇంత వివరణ ఇవ్వాల్సి వచ్చింది దీనికి అదనంగా స్టాండర్డ్ డిడక్షన్ ఒక నలభై వేల నుంచి యాభై వేలకు పెంచారు ఇది శాలరీడ్ మిడిల్ క్లాస్కు మాత్రమే ఉపయోగపడుతుంది ఆల్ మిడిల్ క్లాస్కు ఉపయోగపడదు శాలరీడ్ మిడిల్ క్లాస్కు ఫార్టీ థౌజండ్కు స్టాండర్డ్ డిడక్షన్ ఉంటే ఇప్పుడు ఇంకో పదివేలు అదనంగా డిడక్షన్ వస్తుంది దీనివల్ల ఇంకొంతమందికి ఉపయోగపడుతున్నాం మాట నిజం ఏదున్నా మొత్తం మిడిల్ క్లాస్కి వచ్చేది ఒక పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ప్లస్ ఈ స్టాండర్డ్ డిడక్షన్ వల్ల ఇంకొక మూడు వేల కోట్లు బెనిఫిట్ అవుతాయి రావచ్చు అంటే సుమారు మూడు కోట్ల మంది ఇవాళ ఈ ఈ బ్రాకెట్లో వచ్చే వాళ్ళలో ఇరవై ఒక్క వేల ఐదు వందల కోట్లు బెనిఫిట్ అంటే ఎవరేజ్నా లాస్ట్ హయ్యెస్ట్గా ఏడు వేలు బెనిఫిట్ ఎవరేజ్ కూడా కాదు అంటే కోమో మీకు ఆరు వేల బెనిఫిట్ ఇందులో హయ్యెస్ట్ ఏడు మీరు కొంతమందికి ఐదు వందలు ఉండొచ్చు కొంతమందికి వందే ఉండొచ్చు కొంతమంది రెండు వందలు ఉండొచ్చు అందువల్ల బెనిఫిట్ లేదా మధ్యతరతికి ఊరట తప్పనిసరిగా ఊరట కాదనలే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లైనా ఊరటే నెలకు ఏడు వందల లోపు హయ్యెస్ట్ ఏడు వందల లోపు వరకు కొంతమందికి వంద ఉండొచ్చు కొంతమంది రెండు వందలు ఉండవచ్చు కొంతమంది మూడు వందలు వచ్చు ఆ మేరకు బెనిఫిట్ బెనిఫిటే కాదనలే రైతులకు నెలకు ఐదు వందల రూపాయల బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే ఆరు వేలు కనుక మీకు నెలకు ఐదు వందలు ఉంటుంది అంటే రైతులకు ఒక ఐదు వందల మధ్య మధ్యతరగతి జీవులకు ఎనీథింగ్ అప్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ బెనిఫిట్ ఉంటుంది ఎనీథింగ్ అప్ టు అంటే ఇట్ కెన్ బి ఫిఫ్టీ రూపీస్ ఇట్ కెన్ బి హండ్రెడ్ రూపీస్ అందువల్ల ఈ బెనిఫిట్ ఉంది అంటే ఇది ఊరట కాదా అంటే ఖచ్చితంగా ఊరే యాభై రూపాయలైన నీకు మిగిలినట్టే మిగిలినట్టే కదా వంద రూపాయలు మిగిలిన మిగిలినట్టే కదా వెలకవు కాదని అంటలేదు అందులో రైతులకైతే ఐదు వందల రూపాయలు కూడా మంచి మిగిలితే సంతోషమే కానీ దీన్ని క్రియేట్ చేస్తున్న హైప్ మాత్రమే క్వశ్చనబుల్ అందువల్ల ఇదేదో మధ్యతరగతి జీవితాలే మారిపోతున్నట్లు దీంతో మధ్యతరగతికి భారీ ఎత్తున ఊరట లభిస్తున్నట్లు ఒక వాతావరణం ఒక పిక్చర్ ఏదైతే క్రియేట్ చేసి అవుతుందో ఆ పిక్చర్ మాత్రం కరెక్ట్ కాదు ఊరట ఇచ్చిన దానికి అభినందనలు కానీ ఇచ్చిన దానికన్నా ఎక్కువ చెప్పుకుంటున్నందుకు విమర్శలు